పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పర్యటించారు. కొండపల్లిలో దెబ్బతిన్న రోడ్లను ఆయన పరిశీలించారు. భీమవరంలో గత ప్రభుత్వం నిర్మించిన రోడ్లు 3 నెలలలో దెబ్బతిన్నాయని, కొడవల్లి రోడ్డులో పడిన గుంతల కారణంగా నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదన్నారు. వర్షాలు తగ్గిన వెంటనే గుంతలు పొడిచి 2-3 నెలలలో కొడవల్లిలో సీసీ రోడ్లు వేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. విజయవాడలో తలెత్తిన ముంపు నుంచి ప్రజలను రక్షించడానికి సీఎం చంద్రబాబు రెయిన్బోళ్లు కష్టపడుతున్నారన్నారు. అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో రైతులు కానీ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వాతావరణం కనపడుతుంది. రైతులకి పెద్ద ఎత్తున సహాయక చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టడం జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు సాక్షాత్తు రాష్ట్రానికి వచ్చే నష్టం అంచనాని చూసి వెళ్లి తాత్కాలిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడతెరిపి లేకుండా రాత్రి భాగంలో విజయవాడలో అల్లకల్లోలమైనటువంటి ప్రాంతాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. భీమవరంలో కూడా పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉన్నదో రోడ్డు, ఇది భీమవరం పట్టణానికి ట్రాఫిక్ ని తగ్గించేందుకు బైపాస్ రోడ్డుకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్డు. దాదాపుగా నడిచి వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేదు. వర్షాలకు ముందే పాడైపోయినటువంటి ఈ రోడ్డు వర్షాలకి మరింత దారుణంగా దెబ్బతిని కనీసం పాదచారులు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోడ్లో ఉన్నది. కాబట్టి వేళ మున్సిపల్ కమిషనర్ గారు, నేను, ఇతర పార్టీ నాయకులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇది ఆర్ఎన్బి నామ్స్ ప్రకారం సిమెంట్ రోడ్డు, దీని మీద మనం ప్లాన్ చేయాలి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలకు వాగులు